నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం నేను నారాయణ రెడ్డి జిల్లా రూపురేఖలు మార్చే వరప్రదాయని వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం 2023 సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించి ఎన్నికలకు వెళ్తామని సీఎం ప్రకటించారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి దివంగత మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస విగ్రహాల ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు మహానుభావుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఈరోజు పాలు పంచుకున్నాను ఈరోజు నాన్నగారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించాల్సిందిగా ఎప్పటి నుంచో నా తమ్ముడు బూచేపల్లి శివ చాలా సందర్భాల్లో అడిగాడు ఈరోజు నాన్నగారి విగ్రహంతో పాటు నాన్నగారితో పాటు కలిసి అడుగులు వేసిన బూచేపల్లి సుబ్బారెడ్డి గారు అంటే నా తమ్ముడు శివ గారి నాన్నగారి విగ్రహాన్ని కూడా ఈరోజు ఆవిష్కరించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పాదయాత్ర సందర్భంగా నేను ఇచ్చిన నా మాట నాకు గుర్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నాను ఈరోజు ఇక్కడికి వచ్చే మాట ఇక్కడికి వచ్చే ముందే నాకు ఈ విషయం గుర్తు పెట్టుకొని ఇక్కడికి రాకమునిపే ఈరోజే జీవో కూడా ఇష్యూ చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి కూడా నాన్నగారి హయాంలో తీసుకువచ్చిన ఆ స్లాబ్ విధానం మీద 2016లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకుంది ఫలితంగా అప్పటికే అంతంత మాత్రంగా నడుస్తూ ఉన్న ఆ చిన్న చిన్న గ్రనైట్ కర్మాగారాలన్నీ కూడా మరింత కష్టాల్లోకి కూరుకుపోయాయి దాదాపుగా 7000 యూనిట్లకు లబ్ధి చేకూర్చే విధంగా కొత్త విధానాన్ని మనందరి ప్రభుత్వం జీవో నెంబర్ 58 నిన్న రాత్రే ఆ జీవో నెంబర్ 58 రిలీజ్ చేసి ఇక్కడికి రావడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాను 22 క్యూబిక్ మీటర్ల వరకు ముడి గ్రనైట్ ని ప్రాసెస్ చేసే యూనిట్లకు ప్రకాశం జిల్లాలో గ్రనైట్ గెలాక్సీ గ్రనైట్లు గ్రనైట్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఉంది కాబట్టి సింగిల్ బ్లేడ్కు 27,000 రూపాయలు మల్టీ బ్లేడ్కు 54,000 రూపాయల నెలకు ఇచ్చేట్టుగా ఈ స్లాబ్ సిస్టమ్ను తీసుకొస్తా ఉన్నాం ఇదే శ్రీకాకుళం రాయలసీమ అయితే సింగిల్ బ్లేడ్కు 22,000 రూపాయలు మల్టీ బ్లేడ్కు 44,000 రూపాయలు సీనరేజ్ స్లాబ్గా నిర్ణయించడం జరిగింది ఇలా స్లాబ్ విధానం అమలు చేయడం వల్ల మన ప్రభుత్వానికి ఏడాదికి అక్షరాల 135 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని తెలిసినా కూడా 135 కోట్ల రూపాయల కన్నా కూడా మీ కడుపు నిండడం మీరు బాగా ఉండడం ఇంకా అవసరము అని భావించి మళ్ళీ స్లాబ్ విధానాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ప్రకటించిన ఈ కొత్త విధానం వల్ల చిన్న చిన్న గ్రనైట్ పాలిషింగ్ యూనిట్లన్నీ కూడా స్పీడ్ అందుకుంటాయి వాటితో ముడిపడి ఉన్న రవాణా రంగం మార్కెటింగ్ రంగంలో కూడా ఇంకా అవకాశాలన్నీ కూడా ఇంకా మెరుగుపడతాయి ఈ చిన్న చిన్న పరిశ్రమలు ద్వారా కార్మికులకు మేలు జరుగుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడతా ఉన్నాం ఈరోజు ఇంకొక కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం ఈ చిన్న చిన్న గ్రనైట్ పరిశ్రమలకు ప్రస్తుతం కరెంటు ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి ఇంతవరకు కూడా ఏదైతే కరెంటు ఛార్జీలు ఏదైతే ఉన్నాయో హెచ్టీకి 6.30 రూపాయలు ఎల్టీకి 6.70 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి ఇప్పటిదాకా కూడా ఏదైతే ఛార్జీలు ఏదైతే ఉన్నాయో ఆ ఛార్జీలను ఇక మీదటి నుంచి
రెండు రూపాయలు తీసేస్తా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రెండింటి వల్ల ఈ కరెంటు ఛార్జీలు రెండు రూపాయలు తగ్గించడం వల్ల ఏకంగా 210 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడుతుందని తెలిసినా కూడా ఈరోజు చేసిన ఈ రెండు కార్యక్రమాల వల్ల ఒకవైపున కరెంటు 2 రూపాయలు తగ్గించడం, మరోవైపున సినరేజ్ను స్లాబ్గా నిర్ణయించడం, ఇవన్నీ ఈ రెండు చేయడం వల్ల అక్షరాల 350 కోట్ల రూపాయలు దాదాపుగా నష్టం వాటిల్లుతా ఉన్నా కూడా మన ప్రభుత్వానికి ఈ మేరకు నష్టం జరిగినా కూడా దీని మీద ఆధారపడి ఉన్న చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు, వాటి మీద ఆధారపడి ఉన్న లక్షల్లో ఉన్న కార్మికులకు మంచి జరుగుతుందని చెప్పి మనసారా కూడా భావిస్తూ మంచి జరగాలి అని చెప్పి దేవుడి దయతో వీళ్ళందరికీ ఇంకా మంచి జరగాలి అని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. మొత్తంగా వెలుగొండ ప్రాజెక్టులు మొదటి టనలు 18.80 కిలోమీటర్లు, రెండో టనలు మరో 18.78 కిలోమీటర్లు. ఈ రెండు టనళ్లకు సంబంధించిన పురోగతి చూస్తే 2014 అంటే చంద్రబాబు నాయుడు గారు రాక మునుపు వరకు చూస్తే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టును ఉరుకులు పరుగులు పెప్పించాడు. మొదటి టనల్లో 18.8 కిలోమీటర్ల మొదటి టనల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి సువర్ణ పరిపాలనలో 2014 వచ్చే టయానికల్లా ఏకంగా 11.58 కిలోమీటర్లు మొదటి టనల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేశాడు. రెండో టనల్లో మరో 18.80 కిలోమీటర్లకు గాను ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉడుకులు పరుగులు పెట్టించడం వల్ల 2014 వచ్చే టయానికల్లా చంద్రబాబు నాయుడు గారు హయాం మొదలుపెట్టే టయానికల్లా 8.74 కిలోమీటర్లు రెండో టనల్లో కూడా పురోగతి సాధించగలిగింది. అయితే ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి టనల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన పని కేవలం 4.33 కిలోమీటర్లు, రెండో టనల్లో కేవలం 2.35 కిలోమీటర్లు మాత్రమే చేసి ఈ పెద్ద మనిషి చేతులు దులుపుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు గర్వంగా మీ బిడ్డగా తెలియజేస్తా ఉన్నాను, ఈరోజు మొదటి టనల్కు సంబంధించి 18.80 కిలోమీటర్లకు సంబంధించి మొదటి టనల్కు సంబంధించి మిగిలిపోయిన 2.9 కిలోమీటర్లు ఇప్పటికే పూర్తి చేశామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. పూర్తి చేయడమే కాకుండా ఈ టనల్ నుంచి యాక్సెస్ తీసుకుని ఆడిట్స్ తీసుకుని రెండో టనల్ను కూడా వేగవంతం చేస్తూ ఉరుకులు పరుగులు పెట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. రెండో టనల్లో ఇప్పటికే 3.71 కిలోమీటర్లు పూర్తయింది, ఇక మిగిలిన 3.96 కిలోమీటర్లు కూడా రేపు సెప్టెంబర్ 2023లో పూర్తి చేసి ఈ ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎన్నికలకు వెళ్లే ముందు ఈ ప్రాజెక్టు ఇనాగ్రేట్ చేసి ఎన్నికలకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాజెక్టు వల్ల ప్రకాశం జిల్లా రూపురేఖలన్నీ కూడా సమూలంగా కూడా మారుతాయి, అలా మారాలి అని చెప్పి కూడా కోరుకుంటూ మంచి జరగాలి అని చెప్పి దేవుణ్ణి కూడా ప్రార్థిస్తా ఉన్నా. అదే మాదిరిగానే ఇక్కడికి వచ్చేటప్పుడు వెంకయ్యమ్మ గారు అడిగిన రెండు పనులు అడిగారు. ఒంగోలులో కొత్త జిల్లా పరిషత్ కార్యాలయం భవనం శిథిలావస్థకు చేరింది, 20 కోట్ల రూపాయలు మంజూరు కావాలి అని. అమ్మకు మాటిస్తా ఉన్నాం 20 కోట్ల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాము అని చెప్తా ఉన్నా. అదేవిధంగా తుళ్ళూరు మండలంలోని శివరాంపురంలో ఉన్న మొగిలిగుండ్ల చెరువును మినీ రిజర్వాయర్గా మార్చే పనిని కూడా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆ రిజర్వాయర్ పేరును భూచేపల్లి సుబ్బారెడ్డి రిజర్వాయర్
గా పేరు పెట్టమని చెప్పి అడిగింది. ఆ అమ్మకు ఆ పని కూడా చేస్తూ ఆ ప్రాజెక్టు పేరు ఇక మీదట భూచేపల్లి సుబ్బారెడ్డి రిజర్వాయర్గా ఆ పేరు కూడా పెడుతూ ఆదేశాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. మనస్ఫూర్తిగా మంచి జరగాలని, ఈ ప్రాంతానికి ఇంకా మంచి చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని, ఈరోజు తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల చాలామంది జీవితాల్లో ఇంకా చిరునవ్వులు ఇంకా అధికం కావాలని మనసారా కూడా కోరుకుంటూ మీ అందరి చల్లని దీవెనలకు ఆశీస్సులకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. బ్రిలియంట్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో A1 ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రిబన్ కట్ చేసి ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ 3000 మంది విద్యార్థులతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బ్రిలియంట్ MD నామతుల్లా బాషాను అభినందించారు. విద్యార్థులు వెబ్ కౌన్సిలింగ్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బ్రిలియంట్ కంప్యూటర్స్ MD నామతుల్లా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో క్విస్ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ N. నాగేశ్వరరావు, ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ K. రామయ్య, మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్ ప్రీతిరెడ్డి, నేషనల్ హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ కలీఫతుల్లా బాషా, గ్లోబల్ కంప్యూటర్స్ జమీల్, ఐడిల్ ప్రవీణ్, హర్షిణి కాలేజీ చైర్మన్ రవికుమార్, నాగార్జున కాలేజీ చైర్మన్ రాంప్రసాద్ పాల్గొన్నారు. JNTU కాకినాడ నుండి విచ్చేసిన డాక్టర్ మూర్తి, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ శ్రీనివాసరావు మాక్ వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించి స్టూడెంట్స్ సందేహాలను నివృత్తి చేశారు. ఫ్రీ ల్యాప్టాప్ లక్కీ డిప్లో గెలుపొందిన విజేతలకు ల్యాప్టాప్లను బహుకరించారు. కార్యక్రమాన్ని బ్రిలియంట్ డైరెక్టర్ తహూరా పర్యవేక్షించారు. ప్రకాశం డిస్టిక్లో ఉన్న మ్యాక్సిమం ఒక 3 to 4000 మెంబర్స్ ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. సో ఇవాళ ఈవినింగ్ 6 o'clock వరకు ఎడ్యుకేషన్ ఫెయిర్లో సో మెయిన్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్, గవర్నమెంట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ అండ్ మాక్ వెబ్ కౌన్సిలింగ్ కోసం మన JNTU యూనివర్సిటీ నుంచి మూర్తి సార్ వీళ్ళందరూ వచ్చి సో మన నెక్స్ట్ ఎవరైతే కౌన్సిలింగ్కి వెళ్ళబోతున్నారో వాళ్ళ కోసం సపరేట్గా
మాక్ వెబ్ కౌన్సిల్ కండక్ట్ జరిగింది. ఈ ప్రోగ్రామ్ మొత్తం టోటల్ గా ఈవినింగ్ 6 ఓ క్లాక్ దాకా జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ కి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అండ్ సోషల్ వెల్ఫేర్ మెరుగు నాగజన గారు వీళ్ళందరూ ఇంకా ఒక 2-3 అవర్స్ లో వస్తారండి. సో మన మినిస్టర్స్ ఒక 3-4 మెంబర్స్ సీఎం ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఆ ప్రోగ్రామ్ అవగానే మిగతా వాళ్ళు కూడా కంటిన్యూ అవుతారు. సో టోటల్ ఈ ఈవెంట్ ఇక్కడ జరగడం అనేది ప్రకాశం డిస్ట్రిక్ట్లో జరగడం అనేది ప్రకాశం పీపుల్కే చాలా అదృష్టమైన ఒక టాపిక్. సో దీనికి వచ్చిన ప్రతి వైస్ ఛాన్సలర్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక యూనివర్సిటీ, ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ వైస్ A1 ఫంక్షన్ హాల్లో ఎడ్యుకేషనల్ మెగా ఫేర్ చేస్తున్నాము. సో ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఇక్కడ ఇంజనీర్ పిల్లలకి అండ్ మెడికల్ ఫీల్డ్ వాళ్ళకి ఇక్కడ కౌన్సిలింగ్స్ ఇవన్నీ దాని గురించి అవగాహన ఇస్తామండి. సో ఎస్పెషల్లీ ఈ మెడికల్ పిల్లలకి నీట్లో వాళ్ళకి ఏమైనా ర్యాంక్ రాకపోతే వాళ్ళు కూడా బీటెక్ ఫీల్డ్లో వెళ్ళి వాళ్ళకి చాలా ఈ మెడికల్ ఫీల్డ్లో చాలా కోర్సెస్ రీసెంట్గా 2 ఇయర్స్ నుంచి వచ్చున్నాయి. వాటి గురించి కూడా ఇక్కడ వాళ్ళకి గైడెన్స్ ఇస్తా జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఒంగోలు ప్రజలందరూ కంపల్సరీ ఈవినింగ్ 6 వరకు ఉంటామండి వచ్చి. జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలన్న తన తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి చివరి కోరిక నెరవేరిందని మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి బూచేపల్లి కుటుంబం విధేయతతో ఉంటుందన్నారు. నాన్న చనిపోయినప్పుడు అమ్మను జెడ్పీ చైర్మన్గా చేస్తారని గుర్తు పెట్టుకొని జెడ్పీ చైర్మన్ పదవి ఇచ్చి తమ కుటుంబాన్ని గౌరవించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాముడికి ఆంజనేయ స్వామి ఎలాంటి భక్తుడో అలానే మీకు నేను కూడా అని అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా పాటిస్తూ మాట తప్పడు మడిమ తిప్పడు అన్న మాటని జగన్మోహన్ రెడ్డి నిజం చేశారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, దివంగత శాసనసభ్యులు బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాల ఆవిష్కరణ చేసి అనంతరం జరిగిన బహిరంగ సభలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తమ మీద అభిమానంతో కార్యక్రమానికి విచ్చేసినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. మగవాడు మాట తప్పని మనం తప్పని వంశంలో పుట్టిన మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రావు ఒక సింహంలాగా ఈ రాష్ట్రాన్ని మొత్తం శాసిస్తున్నాడు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎలక్షన్ లో పాదయాత్ర మొత్తంలో 100% అన్ని పథకాలు నెరవేర్చిన ఏకైక దమ్ము సత్తా ఉన్న నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం తెలియజేస్తున్నా. గత చరిత్రలో ఎవరో ఇన్న విధంగా ప్రతి ఒక్కరికి ప్రతి అక్కకి ప్రతి చెల్లికి ఉండటానికి ఇల్లు కావాలని చెప్పేసి ఆ మహానాయకుడు కోరిక వల్ల ఈ రాష్ట్రంలో 30 లక్షల పైన చిలుక ఇల్లు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఇచ్చే విధంగా మన మహానుభావుడు మన జగన్మోహన్ గారు ఇచ్చారు కాబట్టి మన జీవిత కాలం అతన్నే ముఖ్యమంత్రిగా చూసుకోవాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస విగ్రహాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. చేమకుర్తి పట్టణంలోనే బీఎస్ఆర్ కళ్యాణ మండపం ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాలను వైసీపీ అభిమానుల కోలాహలం మధ్య సీఎం ఆవిష్కరించారు. విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. హెలీప్యాడ్ నుంచి ప్రత్యేక బస్సులో విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత, తుమ్మాటి మాధవరావు, శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి, కరణం బలరామకృష్ణమూర్తి, అన్న వెంకట రాంబాబు, ముర్రా మధుసూదన్ యాదవ్, దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, బూచేపల్లి కుటుంబ సభ్యులు మాజీ శాసనసభ్యులు కదిరి బాబురావు, రాష్ట్ర మాజీ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు మాదిగ, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్య, కొండపి వైసీపీ ఇన్ఛార్జి వరికూటి అశోక్ బాబు, శాప్నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య, కరణం వెంకటేష్, వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండూరి రవిబాబు తదితరులు పాల్గొన్నారు. ఉన్నాను
బుల్టెన్లో స్వల్ప విరామం. రైతులు ఈ క్రాప్ నమోదు చేసుకుని ప్రభుత్వ రాయితీలు పొందాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణ సూచించారు. వేటపాలెం మండలం అక్కాయపాలెం పంచాయతీలో పంటల ఈ క్రాప్ నమోదు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పండించే ప్రతి పంటకు ఈ క్రాప్ నమోదు చేయాలన్నారు. సాగులో ఎరువులు పురుగు మందుల వినియోగం తగ్గించి నాణ్యమైన దిగుబడులు పొందాలని అన్నారు. అక్కాయపాలెం రైతులు లిఫ్ట్ ఇరిగేషన్ ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందటం లేదని అన్నారు. పైప్ లైన్స్ ద్వారా అక్కాయపాలెం చివరి భూములకు నీరు అందించాలని కలెక్టర్ను కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఈ క్రాప్ బుకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ అబ్దుల్ సత్తార్, చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి సరోజిని, చీరాల తహసీల్దార్ ప్రభాకర్, వేటపాలెం తహసీల్దార్ సంధ్యాశ్రీ, మున్సిపల్ కమిషనర్ మల్లీశ్వరరావు, సర్వే డిఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పప్పు ఏమొచ్చి 4 బస్తాలు 2 క్వింటాలు అయ్యాలమ్మ. క్వింటా వచ్చి 10,000 12,000 24,000 అయ్యాలి. ఒకసారికి వచ్చామా 3 రకాలు కొట్టాలి, తెగులుకి, బలానికి, పురుగు కొట్టాలి. అవి మొత్తం 75 రోజుల్లో వస్తుంది. ఇంకా 35 రోజులు 35 రోజుల్లో కొంత ఉండయి బిగిస్తామే. ఇంకా ఏం దిగే ఏంటంటే ఈ టైంలో అమ్మ ఈ నీళ్లు సర్లేక ఇగో ఈ సన్నగా ఉంటుంది నాలుగు ఒకసారి నీళ్ళు లేదా ల్యాబ్ అనిపిస్తుంది చూడాలంటే ఇక్కడ రోడ్ దగ్గర ఈ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి చేమకుర్తి పట్టణానికి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. హెలిప్యాడ్లో దిగిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు జిల్లా అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎం వెంట ఉండి ప్రతి ఒక్కరిని పరిచయం చేశారు. రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు పోతుల సునీత, తోమాటి మాధవరావు, శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, కె నాగార్జున రెడ్డి, బుర్ర మధుసూదన్ యాదవ్, అన్న వెంకటరాంబాబు, కలెక్టర్ దినేష్ కుమార్, డీఐజీ త్రివిక్రమ వర్మ, ఎస్పీ మల్లికాగార్, జేసీ అభిషిక్త కిషోర్, మాజీ మంత్రి సిద్ధారాఘవరావు, సిద్ధా సుధీర్, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కరణం వెంకటేష్, బాచిన కృష్ణ చైతన్య, వరికూటి అశోక్ బాబు, నగర మేయర్ గంగాడ సుజాత, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య పలువురు పుష్పగుచ్చాలు అందజేశారు. ప్రత్యేక బస్సులో సభావేదికకు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దారి పొడవున ప్రజలు తమ అభిమాన నాయకుడికి అభివాదం చేశారు. జరగాలి.
కళ్ళు ఉండి చూడలేని చెవులు ఉండి వినలేని టీడీపీ నాయకులకు సంతనతులపాడు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కనిపించడం లేదని శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. చేమకుర్తిలో జరిగిన సీఎం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల కింద 2033 కోట్లు 1054 వేల కోట్ల అభివృద్ధి జరిగిందన్నారు. సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాల కింద వేటికి ఎంత ఎన్ని నిధులు కేటాయించింది సవివరంగా తెలిపారు. 2019లో జరిగిన ఎన్నికల్లో దర్శి నుంచి శివప్రసాద్ రెడ్డి పోటీ చేయమని అడిగినప్పటికీ తన తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో పోటీ నుంచి స్వచ్ఛందంగా విరమించుకున్న గొప్ప వ్యక్తి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటారని టీజేఆర్ సుధాకర్ బాబు తెలిపారు. మరొకరేమో ఈ సంతనం పాడి నియోజకవర్గం దర్శి నియోజకవర్గాలలో వారికి అంటూ ఓ ఎరాని ఏర్పాటు చేసుకుని ప్రజలందరికి అందుబాటులో ఉండి ప్రజల మనుషులుగా ఇద్దరు నాయకుల యొక్క విగ్రహాల స్థాపన కోసం స్వయాన ముఖ్యమంత్రి వరిలో పని కట్టుకొని మరీ రావటం ఈరోజు జరిగిన ఓ అరుదైన కార్యక్రమం. ఈరోజు మీరు గమనించండి, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ముఖ్యమంత్రి స్థానంలో చేమకుర్తి నగరంలోకి అడుగు పెడితే ఢిల్లీని ఢీకొట్టి తన సశక్తితో ఒక్కడే 151 మంది ఎమ్మెల్యేని గెలిపించుకొని శత్రువులకు స్థానం లేకుండా చేసిన ముఖ్యమంత్రి స్థానంలో మన చేమకుర్తిలోకి వస్తే తండ్రి కోసం, తండ్రి యొక్క ఆరోగ్యం కోసం తన రాజకీయ జీవితాన్ని పణిగా పెట్టి ఎమ్మెల్యే స్థానాన్ని వదులుకొని 2019 ఎన్నికలలో పోటీ చేయమని వాసన్న నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు కబురు పెడితే వెళ్ళి అడిగితే నాన్నగారి యొక్క ఆరోగ్యమే ముఖ్యమన్న నాకు దయచేసి సమయమని ఆ రోజు పోటీలో నుంచి విరమించుకున్న శివప్రసాద్ రెడ్డి గారు మరోవైపు మనందరికీ అమ్మగా ఈరోజు బూచేపల్లి వెంకయ్యమ్మ గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఈరోజు వారి పక్కన కూర్చున్న ఈ దృశ్యం మనందరికీ కనుపలను గాని మీ అందరి మధ్యలో ఒంగోలులోని జీజీహెచ్ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలపై అక్కడ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సరిగ్గా 3 రోజుల కిందట జరిగిన జీజీహెచ్ అభివృద్ధి కమిటీ సమావేశంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్ చేసిన పలు సూచనలు అమలు చేసే దిశగా జీజీహెచ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ భగవాన్ నాయక్ తన ఛాంబర్లో అన్ని విభాగాల హెచ్ఓడీలతో తన ఛాంబర్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. జీజీహెచ్లో ఓపీలు ఐపీలు పెంచడంపై చర్చించారు. అక్కడ నుంచి ఇతర జిల్లాలకు పంపించే రెఫరల్ కేసులను సాధ్యమైనంత వరకు తగ్గించేలా చూడాలని సమావేశంలో నిర్ణయించారు. అంతేకాకుండా జీజీహెచ్లో జరిగే అరుదైన శస్త్రచికిత్సల గురించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఎక్కువ మంది వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా జీజీహెచ్కు వచ్చేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు. జీజీహెచ్లో తగిన మేర రక్త నిల్వలు అందుబాటులో ఉంచుకునే విషయమై కూడా సమావేశంలో చర్చించారు. ఈ నెల 30వ తేదీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ఒంగోలులో సమీక్షా సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా సమావేశంలో చర్చించారు. సమావేశంలో జీజీహెచ్ ఆర్ఎంఓ బాలాజీ నాయక్, అసిస్టెంట్ ఆర్ఎంఓ చైతన్యవర్మ, అన్ని విభాగాల హెచ్ఓడీలు పాల్గొన్నారు. గాంధీ రోడ్డు, కేశవరాజకుంటలో ఉన్న సచివాలయాలను కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఉద్యోగుల హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. యూజర్ ఛార్జీల గురించి ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయ పరిధిలో 100% యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల వివరాల గురించి ఆరా తీశారు. సచివాలయ పరిధిలో సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఒంగోలు మంగమూరు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన కందుకూరు ఫ్యామిలీ షాపింగ్ మాల్ను చైర్మన్ కందుకూరు వెంకట సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కస్టమర్లకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వస్త్రాలను అందించడమే తమ ముఖ్య ఉద్దేశమని వెంకట సత్యనారాయణ అన్నారు. గత 50 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని ఒంగోలులో 4 బ్రాంచి ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అనేక రకాల కంపెనీ డిజైన్లు, వివిధ రంగులతో కూడిన వస్త్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డిఎస్పీ సాయిబాబా, ఎండి విజయ్ భాస్కర్, మేనేజర్ ఆనందకృష్ణ కిషోర్, సిబ్బంది పాల్గొన్నారు.
కందుకూరి షాపింగ్ మాల్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా యొక్క షాపింగ్ మాల్లో 4వ బ్రాంచి 50 సంవత్సరాలుగా 50 వసంతాలుగా ఈ ఫ్యాషన్ రంగంలో మేము అనుభవంతో ఈ యొక్క ఒంగోలు పట్టణంలో ఈ యొక్క షాపింగ్ మాల్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ప్రారంభోత్సవానికి ఎక్స్ డిఎస్పీ గారైనటువంటి శ్రీ సాయిబాబా గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అదేవిధంగా మా కంపెనీ ఎండి అయినటువంటి విజయభాస్కర్ గారు, వీళ్ళందరూ అనేక మంది ఇతరుల విశేష కృషి వల్ల యొక్క తక్కువ సమయంలోని షాపింగ్ మాల్ను పునరుద్ధరించి దీన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం. నాణ్యమైన వస్త్రాలు అందుబాటు, రీజనబుల్ ప్రైజెస్, మంచి క్వాలిటీసు, మంచి ఆధునిక డిజైన్సు, ఇవి ఇవన్నీ ఇవ్వడమే మా యొక్క కంపెనీ లక్ష్యం. కంపల్సరిగా అందరూ కూడా ఒకసారి విచ్చేసి మా యొక్క షాపింగ్ను చూసి మీకు నచ్చుతుందని మాకు నమ్మకం ఉంది. ఆ విధంగా మీరందరూ కూడా నచ్చి మమ్మల్ని మన కంపెనీని ప్రోత్సహించాలి. గత 50 సంవత్సరాలుగా మేము ఇదే ఫీల్డ్లో పబ్లిక్లో చాలా తక్కువ ధరలకు మన్నికైన క్వాలిటీ ఇస్తున్నాము. ఈరోజు కందుకూరి అంటే ఒక బ్రాండెడ్గా మొత్తం సౌత్ ఇండియా అంతా ఒక బ్రాండెడ్గా నడుస్తుంది. మా ప్రధాన ఉద్దేశం అతి తక్కువ ధరల్లో నమ్మకమైన క్వాలిటీ, హై క్వాలిటీ ప్రజలకి ఇచ్చే ఉద్దేశంతో మేము ప్రజల్లోకి వెళ్తున్నాము. ఇక్కడ ఇంకొక అవకాశం ఏంటంటే, చిరు వ్యాపారస్తులు ఉంటారు, హోల్సేల్ వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇక్కడ కొనుక్కునే ధరలు అందుబాటులో ఉంటాయి. వాళ్ళు మళ్ళీ వాళ్ళు అమ్ముకోవచ్చు. అంటే అంత తక్కువ ధరలు మేము మెయింటైన్ చేస్తున్నాము. క్వాలిటీలో ఏమాత్రం రాజీ పడము. ప్రారంభోత్సవం సందర్భంగా చాలా రకాల ఆఫర్లు ఇచ్చి ఉన్నాము. ఇదందరూ ప్రజలందరూ సద్వినియోగం. ఈ రోజున ఇక్కడికి విచ్చేసినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ మా షాపింగ్ మాల్ ఓనర్ శ్రీ కందుకూరి సత్యనారాయణ గారు, అలాగే డైరెక్టర్ విజయభాస్కర్ గారు అందరూ ఇచ్చేసినటువంటి అందరికీ మొదటగా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటాను. చాలా సంతోషం, ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి వారితో నాకు పరిచయం ఉంది. నాణ్యమైనటువంటి బట్టల్ని తను స్వయంగా బాంబే వెళ్ళి అక్కడ భివాండి మిల్స్లో తయారు చేయించి అలాగే ఆ యొక్క క్వాలిటీని మెయింటైన్ చేస్తూ దాదాపు ఇప్పుడే చెప్పారు సుమారు 50 సంవత్సరాల నుంచి ఈ యొక్క క్లాతింగ్ బిజినెస్లో వారు మొదట్లో నుంచి నంబర్ వన్గా ఉన్నారు. వీరి యొక్క బ్రాంచెస్ మెడ్రాసు, బెంగళూరు రకరకాల చోట్ల ఉన్నాయి. ఎక్కడైనా సరే నాణ్యతలో రాజీ పడే ప్రశ్న లేదు. చీరాల మండలంలోని పేరాల దండుబాటు వద్ద జరుగుతున్న డ్రోన్ సర్వేను జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పరిశీలించారు. డ్రోన్ సర్వే పనులు వేగవంతంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వే జరుగుతున్న తీరును సర్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్రోన్ కెమెరా పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి సరోజిని, చీరాల తహసీల్దార్ ప్రభాకర్, వేటపాలెం తహసీల్దార్ సంధ్యాశ్రీ, మున్సిపల్ కమిషనర్ మల్లేశ్వరరావు, సర్వే డిఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పైకి వెళ్ళిన తర్వాత ఆ కోఆర్డినేట్స్ ఉండేటటువంటి ఏరియాని మాత్రమే క్యాప్చర్ చేస్తాం. అట్లా వెళ్తుంటుంది, వస్తుంటుంది, వెళ్తే టైల్స్ అంట అనమాట. మన ఇదమ్మా కెమెరా సర్ అది లాక్ అవుతుంటమ్మా. ఇది ఒకసారి ఫెయిల్ అయింది రిపేర్ చేయించాం, కెమెరా పోయింది ఒకసారి తెప్పించాము, ఇదేదో ప్రాబ్లం అని చెప్పి. అంటే మనకు వచ్చిన తర్వాత 50 విలేజెస్ అంటే పట్టుకునేటప్పుడు మెన్ ఎక్కువ ఉండాలి, పట్టుకునేటప్పుడు సేఫ్గా ఉండాలి. అంటే మనది కోస్టల్ మండలం కదమ్మా. ఇప్పుడు బిల్డర్లో మరో విరామం.
సింగరాయకొండ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో పలు అభివృద్ధి పనుల నిర్మాణానికి ఆర్టీసీ నెల్లూరు రీజియన్ చైర్మన్ సుప్రదారెడ్డి శంకుస్థాపన చేశారు. సింగరాయకొండ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో కొండపి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వరకుటి అశోక్ బాబు, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి, ఎంపీపీ కట్టా శోభారాణి, వైస్ ఎంపీపీ సామంతుల రవికుమార్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ రేపూరి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. నా ఎంపీ గారికి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఇదే ఇవ్వటం జరిగింది. ఆయన లాస్ట్ మినిట్ లో కూడా భయపడిపోయినారు. లాస్ట్ సార్ ఒకసారి పోయినప్పుడు వెంటనే పైకి లేచి డాక్టర్ గారు భయపోయింది, చేసేస్తున్నాను అని చెప్పినారండి. ఆయన అసలు ఆయన నిద్రపోనేలేదు, కూర్చోనేలేదు, కానీ ఆయన చాలా బాగా ఆదరించారండి. ప్రతిసారి పోయినప్పుడల్లా కూర్చోబెట్టి ప్రాబ్లమ్స్ ఏముండాయి, అసలు ఆయన ఫండ్స్ ఎట్లున్నాయి, ఏముండాయి అనేది మా గురించి చెప్పేవాళ్ళండి. అయినా కూడా మాకు అర్థమైంది ఫండ్స్ చాలా అసలు చాలా తక్కువ అనేది కాదు, అసలు ఫండ్స్ లేవనేది అర్థమైందండి. అయినా కూడా మా తాపత్రయం చూసి ఆయన మాకు మాట ఇచ్చారండి. ఖచ్చితంగా మీకు నేను సింగరాయకొండకు సంబంధించి ప్రస్తుతానికి నేను ఖచ్చితంగా నేను చేస్తాను అన్నారు. అదేవిధంగా మన మాట ఇచ్చినట్టే సుమారు 65 లక్షలు వరకు డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రపోజల్ శాంక్షన్ చేశారండి. దానికి నేను చాలా సంతోషిస్తున్నానండి. సక్సెస్ఫుల్ గా చేసిన మా ఆర్ఎం గారిని, ఈడి గారిని, మా డిఎం గారిని కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇంకొకటండి, కురిచేడు మండలం కల్లూరు గ్రామ సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ పాల్గొన్నారు. సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుని సమస్యలను అక్కడికక్కడే ఉన్నతాధికారులకు చెప్పి పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కల్లూరు గ్రామ సర్పంచి నక్క రామకృష్ణ, వైస్ సర్పంచి తలుపూరి గురుస్వామి, సచివాలయ సిబ్బంది, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాఠశాలలో చదువుకునే విద్యార్థుల ఆధార్ అప్డేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు జగనన్న విద్యా కానుకతో పాటు అమ్మఒడి అందిస్తుంది. ఈ పథకాలను విద్యార్థులు పొందాలంటే ఖచ్చితంగా వారి ఆధార్ అప్డేషన్ చేసుకోవాలి. అయితే కొంతమంది విద్యార్థుల ఆధార్ అప్డేషన్ కాకపోవడంతో వారి తల్లిదండ్రుల బయోమెట్రిక్తో విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆధార్ అప్డేషన్పై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది. అందులో భాగంగా ఒంగోలులోని పీవీఆర్ బాలిక ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ఆధార్ అప్డేషన్ ప్రక్రియ ప్రారంభించారు. 2 వార్డు సచివాలయాలకు చెందిన ఎడ్యుకేషన్ సెక్రటరీలు చేపట్టారు. పాఠశాలలో దాదాపు 80 మంది విద్యార్థినులు ఆధార్ అప్డేషన్ చేయించుకోవాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. అది కొంతమందికి ఆధార్ అప్డేషన్ కాక
అది పడక పేరెంట్స్ని పిలవాల్సి వస్తుంది. అందుకని ఇలా మన స్కూల్కే వచ్చి వీళ్ళ ఆధార్ అప్డేషన్ చేయడం వల్ల 100% పిల్లలందరికీ ఆధార్ అప్డేట్ అయ్యి వాళ్ళ జవికి వేయటానికి కానీ ఏ విషయంలో కానీ వాళ్ళు ఫార్వర్డ్గా ఉండడానికి అప్డేషన్కి ఇబ్బంది లేకుండా ఉండడానికి మన కమిషనర్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఈరోజు మా పాఠశాలలో స్టార్ట్ చేశారు. మా పాఠశాల పిల్లలని ముందుగా ఇన్ఫామ్ చేశాము. పిల్లలు వచ్చి ఆధార్ అప్డేషన్ చేయించుకుంటున్నారు. టోటల్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మేడం అప్డేషన్? ఒక 75 మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళు ఒక 10% ఉంటారు. వాళ్ళందరూ కొంచెం బయటకు వెళ్ళి చేర్పించుకోవడం ఇబ్బంది కాబట్టి ఇలా గవర్నమెంట్ గారి గవర్నమెంట్ కమిషనర్ గారు చెప్పినట్టుగా సూచన మేరకు డిఓ గారు మా స్కూల్కి పంపించడం వల్ల పిల్లలందరికీ అప్డేషన్ అవుతుందని నేను. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెకండ్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 2020-2022 బ్యాచ్కు సంబంధించి జిల్లాలో మొత్తం 238 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఒంగోలు సెయింట్ థెరీసా హైస్కూల్లో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు 10 గదులు కేటాయించారు. ఒక్కో గదిలో 24 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. 4 రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు పకడ్బందీగా జరిగేలా జిల్లా విద్యాశాఖ అన్ని చర్యలు తీసుకుంది. భగవాన్ గొలగమూడి వెంకయ్య స్వామి 40వ ఆరాధన ఉత్సవాలు చెరుకుంపాలెంలో ఘనంగా నిర్వహించారు. వృద్ధులకు అన్నదానం, ఆశ్రమంలో రాత్రిపూట బస చేసేందుకు భక్తులకు ఆశ్రమాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. 15 సంవత్సరాల నుంచి స్వామివారి ఆరాధన మహోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ చెంచుబాబు తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు తుపాకుల వెంకటేశ్వరరావు, వెంకట సుబ్బారావు, వెంకటస్వామి, కృష్ణ బలిజ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, రజక కార్పొరేషన్ డైరెక్టర్ మారెళ్ల శ్రీదేవి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మేము స్వామివారి గుడి కట్టాలని సంకల్పించుకొని స్వామివారి సేవలో 30 సంవత్సరాలు చేస్తున్నాము. 15 సంవత్సరాలు ఇది 15వ సంవత్సరం ఆరాధన. స్వామివారి సిద్ధి పొందిన 40 సంవత్సరాలు అయింది. స్వామివారి మీద బ్రహ్మచొప్పును మేము ఈ గ్రామంలో లేకపోయినా ఒంగోలులో నివసిస్తున్నా స్వామివారి గుడి కట్టించి ఇక్కడ కార్యక్రమాలు చేపిస్తున్నాము. ఈరోజు స్వామివారి ఆరాధన అంటే అన్న సందర్భం జరుగుతుంది. సుమారు 3000 మందికి నిన్న 23వ తారీఖు గ్రామోత్సవం చేశాము. గ్రామోత్సవం ఊరేగింపు చేపించాము. మేము ప్రతి సంవత్సరం అంటే గత 15 సంవత్సరాలుగా ఈ దేవస్థానంలో ఆరాధన కార్యక్రమాలు జరుపుతూ ఉంటాము. ఇది 15వ సంవత్సరం జరుగుతుంది. 20వ తారీఖున మొదలైనండి. 20వ తారీఖున ఏకాహంతో బిగినైన ఈ కార్యక్రమం 24వ తారీఖు ఆరాధనతో ముగుస్తుంది. స్వామివారు ఈ రోజున సిద్ధి పొందారు కాబట్టి 1000 మందికి అన్నదాన కార్యక్రమం చేయమని ఆయన పిలుపు ఉంది. కాబట్టి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం, ఆకలితో ఉన్న వారిని అన్నం పెట్టడం, ఈ కాన్సెప్ట్ మీద దీన్ని మేము నిర్మించి 15 సంవత్సరాలు అవుతుంది. మేము 2 ముగ్గురిని కూడా వృద్ధుల్ని మేము గుడి కట్టాలనే సంకల్పంతో గొలగమూడి వెంకయ్య స్వామి స్ఫూర్తిగా తీసుకొని ఆయన భక్తులు ఆయన సేవ చేస్తూ ఈ రోజున చెరుకుంపాలెంలో 15 సంవత్సరాల క్రితం మా కమిటీ వాళ్ళందరూ కూడా మా వాళ్ళందరూ ఈ 3 ఎకరాలండి విస్తరణ దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఒక మా అందరూ కూడా కలిసి ఒకే కట్టుగా ఆలయం నిర్మించి వెంకయ్యస్వామి ఆలయ నిర్మాణానికి సహకరించిన వాళ్ళు ఆరాధన సందర్భంగా ఈరోజు మాది వృద్ధాశ్రమం కూడా పెట్టాలనే కాన్సెప్ట్ కూడా ఉంది. మరి తగిన ఆర్థిక సహాయం అందరూ అందిస్తున్నారు. మేము ఈ 15 ఏళ్ళ సుదీర్ఘ దేవస్థాన కార్యక్రమం
మద్దిపాడు మండలం రాచవారిపాలి గ్రామంలో పల్నాటి యుత్ ఆధ్వర్యంలో పల్నాటి అంకమ్మ తల్లి కొలుపులు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు అమ్మవారికి పొంగళ్ళు సమర్పించారు. పల్నాటి కుటుంబ సభ్యులు ఆచారంగా నిర్వహిస్తున్న అంకమ్మ తల్లి కొలుపులో భాగంగా గ్రామంలో ఊరేగింపు చేశారు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.